ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ ఈస్టర్ ప్రియులారా. మరి లూకాసు వార్త 24వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. పునరుత్థాన బలముతో పునరుత్థాన శక్తితో ప్రభు లేచి ఉన్నాడు. ఆయనను మరణము బంధించి ఉంచుట అసాధ్యమని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, మరి మనుషులు అత్యంతంగా భయపడే ఒక భయంకరమైన విషయం ఏంటంటే, మరి మరణానికి వారు భయపడతారు, మరణానికి భయపడతారు. అయితే ఆ మరణాన్ని భయపెట్టడానికి, ఆ మరణాన్ని తొక్కివేయడానికి మరి మరి ప్రభు మన ఈ లోకంలోకి వచ్చాడు. ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. అందుకే విజయము మరణమును మ్రింగివేశాడని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళను విరిచిన శక్తి మన యేసయ్యదై ఉన్నది. హల్లెలూయా. ప్రభువు నా ప్రభువును లేపనని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి ధైర్యంగా ఉండు, విశ్వాసముతో ఉండు. మరి ధైర్యం కలిగి అపవాదిని ఎదురిస్తూ, సాతను శక్తులను తొక్కివేస్తూ విజయపు ఆశీర్వాదను పొందుకోవడానికి నీ నడుము కట్టుకో ప్రియా దేవుని బిడ్డ. నీ భారము దేవుడి మీద వేయి. ఆయన సమాధిలో లేడు, సమాధిలో లేడాయన. నీ కొరకు నా కొరకు లేచి ఉన్నాడు, పరలోకంకి ఎక్కి ఉన్నాడు, త్వరగా మరలో రాబోతున్నాడు ప్రభువు. కాబట్టి మనము ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉందాం. క్రీస్తుకు సాక్షులై ఈ లోకంలో అనేక మందిని ప్రభు యొద్దకు తీసుకురావడానికి మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.